వీక్షకులకు నమస్కారం, బ్లాగులోకి స్వాగతం. ఇటువంటి ఒక పచ్చని అందమైన ప్రకృతి మధ్య నుంచి ప్రయాణం చేస్తుంటే ఏదో పని మీద వెళుతూ కరెక్ట్గా చాలా చక్కగా ఈ పొలాలన్నీ మంచి దశలో ఉన్నాయి పచ్చగా. మరి మా చిన్నతనం నుండి మేము ఈ దారిలో బస్సులో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, ఎలా వెళ్తున్నా మాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఒక 4 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రక్కి సమీపంలోని ఆలమూరు గ్రామంలో ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఒక ఆధ్యాత్మిక ఘటన, దైవికమైన ఘటన ఏమిటంటే, ఈ వేప చెట్టుకి ఒక పద్మం ఆకారంలో పువ్వు రావటం అది జరిగింది. దాంతో జనం అందరూ తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి విచ్చేసేవారు. ఇక్కడ అమ్మవారు వెలిసింది ఈ చెట్టుకి అని అందరూ చాలా చెప్పుకునేవారు. కొందరి దృష్టిలో అవన్నీ మూఢవిశ్వాసాలు అయినప్పటికీ వాటి సంగతి పక్కన పెడితే ఇవన్నీ దైవాన్ని నమ్మటం అనేది చాలా మంచి క్రియ కాబట్టి ఆ దృశ్యాలని మీకు చూపిస్తున్నా. ఇదే ఆ వేప చెట్టు ఆలమూరులోని, పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులోని వేప చెట్టు. అయితే అప్పట్లో పద్మం ఆకారంలో వచ్చిన ఆ చెట్టుకు ఉన్న కాండానికి ఉన్న ఆకారం ప్రస్తుతం అయితే దాని యొక్క రూపం మారిపోయింది. అప్పట్లో పద్మం ఆకారంలో ఒక పుష్పంలాగా కనిపించేది. ఇదిగోండి దేవతలుగా కూడా ఇక్కడి ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళను పూజిస్తున్నారు ఈ వేప చెట్టుని ఆనుకుని. ఇదిగోండి ఇదే అప్పట్లో అయితే అచ్చుగుద్దినట్టు ఒక పెద్ద పద్మం పుష్పంలాగా ఇది ఉండేది, ఒక తీర్చిదిద్దిన ఆకారంలో. ప్రస్తుతం అయితే చెట్టు ఒక 4 దశాబ్దాలు దాటిపోయింది కాబట్టి దాని రూపం అయితే మారిపోయింది. ఈ వేప చెట్టు మీద రావి చెట్టు మొలవటం కూడా మనకి కనిపిస్తోంది. కాకపోతే అది అప్పట్లో ఈ చెట్టు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సృష్టించిన సంచలనం అనేది ఇక్కడ వాళ్ళకి ఇప్పటికీ జ్ఞాపకమే అని నా అభిప్రాయం. విఘ్నేశ్వరుడు పాలు తాగినట్టు మనకి అప్పట్లో జనానికి భక్తులందరికీ పూనకాలు ఎలా వచ్చినాయో అదే రీతిలో ఇది కూడా అప్పట్లో ఈ చుట్టుపక్కల అతి దగ్గర సమీపంలోని గ్రామాల్లోని పట్టణాల్లోని ప్రజల్ని ఆశ్చర్యపరిచిన సంఘటన ఇది. ఇదే ఆ వేప చెట్టు. వేప చెట్టుని అమ్మవారికి మారురూపుగా భావించడం అనేది మనకి తరతరాలుగా వస్తూనే ఉంది. వేప రొట్టెల్ని ఎక్కువగా అమ్మవారి జాతరలో వాటిలో వాడతారు. అంతేకాకుండా వేప అనేది అతి గొప్ప ఔషధ మొక్క. మరి ఈ ఆలమూరులోని ఈ చెట్టుని, ఈ దేవుని చెట్టు మీకు చూపించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను.